నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు లీడ్లో ఉన్నారండి. ఖమ్మంలో 10 స్థానాల్లో కూడా 10 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతుంది. ఇంకొకటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసలు కేసీఆర్ గారు అంటే ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ లాంటి వాళ్ళని వెనకంజలో నెట్టేలాగా ఆయన ముందంజలో ఉండడం కామారెడ్డిలో ఇది ఎలా చూడాలి? ఇది అంటే బీజేపీ క్రెడిటా లేదంటే అక్కడ ఉన్న ఇద్దరు కూడా నాన్ లోకల్ అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు అంటే లోకల్ నాన్ లోకల్ చూసారా బీజేపీ ఇది చూసారా అక్కడ? తాటిపల్లి వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నటువంటి కష్టాల్లో సుఖాల్లో వాళ్ళకి తోడున్నాడు. ప్రతి సందర్భంలో ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా ఉన్నాడు. ఆయన నూడగొట్టడం కోసం కేసీఆర్ గారు పోయింది. కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు పోయారు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి చేయాల్సింది సిద్దిపేటలో చేసే హరీష్ రావు మీద చాలా బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉండేది. ఒక బలంగా అక్కడ వెంకటరమణారెడ్డి కొట్లాడుతుంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి కొట్లాడితే ఆ ప్రయోగం వేరే కరెక్ట్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అక్కడికి పోయినారు అనేది నాకు అర్థం కాలే. కానీ ఇక్కడ వెంకటరమణారెడ్డి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీని 5 సంవత్సరాలుగా ప్రజల్లోకి తీసుకుపోతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఒక కార్యోన్ముఖులు చేసి పనిచేసినటువంటి వ్యక్తి, మీరు అన్నట్టు స్థానికుడు కూడా. అందుకని అక్కడ చెప్పిండు నేను ఇక్కడనే ఉండేటువంటి వాళ్ళు వచ్చిపోయేటోళ్ళు అని చెప్పి వెంకటరమణారెడ్డి స్పష్టంగా చెప్పిండు. కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే అక్కడ కొంత మైనారిటీ ఓట్ బలం ఉన్నది, అక్కడి నుంచి షబ్బీర్ అలీ ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోతే మైనారిటీ ఓట్లు అన్ని కూడా తన వైపు తిరుగుతాయి, నేను అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ అపనమ్మకంతో నేను అక్కడికి పోయాడు. కాకపోతే దురదృష్టవశాత్తు కేసీఆర్ గారికి గజ్వేల్లోను తర్వాత కామారెడ్డిలోనూ కూడా బలమైనటువంటి బీజేపీ అభ్యర్థులు ఉండడం మూలంగా వాళ్ళ ఆయన పరిస్థితి కుడిలో పడ్డేలకలా మారిందనేది స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ అండి. మొత్తంగా ఖమ్మంలో తుమ్మల ముందంజలో ఉంటే మధురలో బట్టి విక్రమార్